వచ్చిందండి మరి మచిలీపట్నం కృష్ణా జిల్లా ఈరోజు మాకు ఈ వెహికల్ ఎండియు వెహికల్స్ ఇంటింటికి డోర్ డెలివరీ రేషన్ ఇవ్వడానికి మమ్మల్ని సెలెక్ట్ చేసి మాకు ఇవ్వడం జరిగింది మాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఇంటింటికి రేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా చాలా శ్రమ తగ్గుతుంది ఆ ఉద్దేశంతో చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి దీన్ని అలాగే నిరుద్యోగులకు కూడా ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో సీఎం గారు చేశారు ధన్యవాదాలు దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి ఆయా సంక్షేమం ద్వారా నిధులు కేటాయించి బెనిఫిషరీకి 10% కట్టి 580,000 కాస్ట్ ఈ బండి దాంట్లో 58,000 మనం కట్టాలి ఫస్ట్ తర్వాత 30% అంటే 1,74,000 రూపాయలు బ్యాంక్ ద్వారా రుణం ఇచ్చి నెల నెల 3,000 రూపాయలు చెప్పిన 72 నెలలు కట్టేటట్టుగా మిగతా 3,40,000 సీఎం గారు ఆ సంక్షేమ నిధి ద్వారా మనకి ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి అలాగే మేము కూడా బ్యాంక్ అకౌంట్కి లోన్ అకౌంట్కి 3,000 చెప్పుకుని కట్టుకుంటా ఉండాలి డైరెక్ట్ బ్యాంక్ సంబంధించిన లోన్ అకౌంట్లోనే పడతాయి డైరెక్ట్ మా అకౌంట్లో ఏం పడవు ఆ మేము కూడా అదే లోన్ అకౌంట్కి నెల నెల మా యొక్క ఈఎంఐని 3,000 చెప్పుకుని తిరిగి చెల్లించాలి ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం ఇది ఇటువంటి ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందో మనకు తెలియదు ఇది చాలా బెనిఫిట్ అవుతుంది ప్రాక్టికల్గా మనం ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నప్పుడు అది మనకి ఒక నెల రోజుల్లో మనకి దాని ఫీడ్బ్యాక్ బాగా తెలుస్తుంది మనకి ఎందుకంటే చాలామంది కస్టమర్స్ వెళ్ళి తెచ్చుకొని నిలుచుని టైం వేస్ట్ చేసుకుని దానికోసం పనులు అనుకుని చాలా ఇబ్బందులు పడతారు అట్లాగే మనకి నిరుద్యోగం కూడా చాలా ఉంది కాబట్టి దీని ద్వారా కొంతమంది బెనిఫిట్ పొందే అవకాశం కూడా ఉంది చదువుకున్న వాళ్ళు కొంతమందికి తగ్గుతుంది ఎందుకంటే కొంతమందికి ఈ దీని ద్వారా ఉపాధి కలిగింది కాబట్టి వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళి కాస్త జీవనోపాధి అవకాశం ఉంటుంది అయితే మనం ప్రాక్టికల్గా ఇంటింటికి వెళ్ళినప్పుడు మనకు ఎంత సమయం పడుతుంది దానివల్ల మనకి బయట ఏదన్నాతో చేసుకుంటే పని ఎక్కువ వస్తుందా దీనివల్ల ఎక్కువ వస్తుందా మన జీవనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందా అనేది మనం ప్రాక్టికల్గా ఇస్తూ ఉన్నప్పుడు తెలుస్తుంది మాకు యాక్చువల్గా అయితే 16,000 రూపాయలు ఇస్తామని చెప్పారండి నెల నెల అయితే డీజిల్ అండ్ మెయింటెనెన్స్కి 3,000 రూపాయలు మనం పక్కన పెట్టుకోవాలన్నారు అలాగే మనం వెహికల్ డ్రైవ్ చేస్తూ వెనకాల ఒక మనిషిని పెట్టుకుని కాటా వేసి ఇవ్వడానికి సపోర్టర్ పెట్టుకున్నందుకు వాళ్ళకి 3,000 ఇవ్వాలన్నారు మిగతా 10,000 రూపాయలు మనకి శాలరీగా వస్తుందని చెప్పారు ఈ 10,000 రూపాయల శాలరీలో మనం కిస్తీ కట్టుకోవాలి 3,000 రూపాయలు మనకి టోటల్గా 7,000 రూపాయలు మిగులుతుంది ఈ 7,000 రూపాయలతో మనకి ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని రోజులు పడితే మనకి 7,000 రూపాయలు మన జీవనానికి సరిపోతుంది అనేది మనం ప్రాక్టికల్కి వెళ్తే తెలుస్తుంది తీసుకుంటారనేది డీజిల్కి సరిపోతుంది అనేది మనకు తెలియదు ప్రాక్టికల్ ఎన్ని ఎంత దొరుకుతామో ఎన్నిసార్లు స్టార్ట్ చేసి ఎన్నిసార్లు ఆపుతాము దాని మెయింటెనెన్స్ ఎంత అవుతుంది డీజిల్ అండ్ మెయింటెనెన్స్కి ఓన్లీ డీజిల్ కాదు తర్వాత ఈ వెనకాల ఎవరైతే మనం ఒక హెల్పర్ని పెట్టుకుంటామో వాడు కూడా 3,000 రూపాయలకి ఆ 20 రోజుల్లో 15 రోజుల్లో మనతో తిరుగుతారంటాడో తిరగనంటాడో తెలియదు వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రా డిమాండ్ చేస్తారంటారో సంథింగ్ తెలియదు అది మనం చేసుకుంటూ ఉండాలి ఇది సక్సెస్ అవుతుందా లేదంటే ఇంకో రకంగా వెళ్తుంది అనేది మనం ఒక నెల వెయిట్ చూడాలి చూస్తే అప్పుడు మనకి మెరుగైన ఫలితం రావచ్చని నా అభిప్రాయం అది ఇంకా మనకు తెలియదండి రేపు ఎల్లుండు మీటింగ్లో మనకు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా అన్నారు ప్రజెంట్ మనకు వెహికల్ తీసుకుని మనకు ఉన్నటువంటి ఏరియాలో తీసుకెళ్ళి తిప్పి అక్కడ పొజిషన్ సరిగ్గా చూసుకొని వాలంటీర్స్ కానీ విఆర్ఓస్ కానీ సహకరించండి అని చెప్పారు నాకు వచ్చేసరికి నా సర్కిల్లో 1,900 రేషన్ కార్డులు 21 డేస్ పర్ డే 19 కార్డ్స్ ఇవ్వమని చెప్పారు అట్లా జరిగిస్తుంది 21 డేస్ అలా అడిగితే ఎక్కువ అనేది ఇంకా తెలియదు అండి ప్రజెంట్ మనకి ఏ క్లస్టర్స్ వైజ్ ఇచ్చాము అలానే అయితే అప్పుడు రేషన్ తీసుకున్నటువంటి వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది ఇప్పుడు పింఛన్ ఇస్తున్నారు ఫస్ట్ తారీఖు అంటే ఏంటో తెలియకుండా కూడా వాళ్ళకి అయిపోతుంది తెల్లారేసరికి అట్లాగే ఈ రేషన్ తీసుకునేటువంటి బెనిఫిట్ ఉంటారు కదా వాళ్ళకి 10 డేస్లో మొత్తం అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే 2,000 కార్డులు వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది వాళ్ళకి కూడా వెయిట్ చేయాల్సిన పని ఉండదు లేదంటే వాళ్ళు 15 తారీఖు వరకు ఇంతవరకు డిపోల దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాల్సి పరిస్థితి వచ్చేది బయోమెట్రిక్ ప్రస్తుతానికి వాలంటీర్స్ తీసుకుంటారని అన్నారు ఇంకా చెప్పలేదు పూర్తిగా ప్రజెంట్ అయితే వాహనాలు హ్యాండ్ ఓవర్ చేశారు ఉంటుందండి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నారు మన సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ సరుకు తీసుకోవాలి మనం ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎంత సమయం పడుతుంది ఎలా వ్యవహరించాలి అనేది దాని గురించి చెప్తా ఉన్నారు సమయభావం లేకపోవడం వల్ల మనం ఈ కార్యక్రమానికి రావాల్సి వచ్చింది అదే ముందే ఇన్స్ట్రక్షన్స్ అవి అయ్యాయి మనకి మన ఎండిఓ ఆఫీస్లోను కలెక్టర్ ఆఫీస్లోను పెడతానన్నారు మండల వైజ్ జిల్లా వైజ్ పట్టణాల వైజ్ మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి అలాగే మరి అర్బన్ వాళ్ళకేమో కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెడతాను ఈ వీడియో
వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.